గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణరాజు గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20 మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. 2022 సెప్టెంబర్ 11 హైదరాబాద్లో మరణించారు. తెలుగు సినిమా కథానాయకులు మరియు రాజకీయ నాయకుడు. వీరు జనవరి 20 1940 జన్మించారు. 1970s నూట 183 తెలుగు సినిమాల్లో నటించారు. ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12వ లోక్సభ ఎన్నికలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 13వ లోక్సభకు కూడా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. మార్చి 2009 భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణరాజు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966 తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కృష్ణరాజు గారికి నంది అవార్డు కూడా లభించింది. 1967 ఎన్టీ రామారావు గారితో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాలో నటించారు. 1968 కృష్ణరాజు గారు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్గా నటించారు. ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు కృష్ణరాజు గారు. మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నారు. సీతాదేవి గారు చనిపోయిన తర్వాత 1996 శ్యామలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్ళు ఉన్నారు. వీరి పేర్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణరాజు గారు పెద్దనాన్న అవుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజు గారు 2022 సెప్టెంబర్ 11 82 వయసులో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నటుడు ప్రభాస్ కృష్ణరాజు గారి తమ్ముడైన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారి కుమారుడు. కృష్ణరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో తన కుటుంబ స్వగ్రామం. తెలుగునాట క్షత్రియ రాజుల వంశస్థులు, విజయనగర సామ్రాజ్యం వారసుల కృష్ణరాజు గారు జీవిత భాగస్వామి శ్యామలాదేవి. 1996 వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అనే 3 కుమార్తెలు. నటి కృష్ణకుమారి గారితో కలిసి కోటయ్య ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించిన చిలక గోరింక చిత్రంతో 1966 కృష్ణరాజు గారు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత కృష్ణరాజు గారు ఎన్టీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ అవతారం, ఇది 1967 రిలీజ్ అయింది. ఈ చిత్రంలో నటించారు. 1968 నేనంటే నేనే చిత్రంలో కృష్ణరాజు గారు నటించారు. ప్రతినాయకుడు పాత్రలు పోషించడానికి కృష్ణరాజు గారు ఇష్టపడేవారు కాదు. అయితే ఇతర నటుల సలహాలతో ప్రతినాయక పాత్రలను కూడా పోషించారు. కృష్ణరాజు గారు నందమూరి తారక రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి చాలా సినిమాల్లో కనిపించారు. కృష్ణరాజు గారు చాలామంది నటుల నటీమణుల సరసన నటించారు. కృష్ణకుమారి, రాజసులోచన, జమున, కాంచనలతో కలిసి అనేక చిత్రాల్లో కృష్ణరాజు గారు నటించారు. కృష్ణరాజు గారు నేనంటే నేను 1968 ఈ సినిమాలో కాంచన గారితో కలిసి నటించారు. తర్వాత కృష్ణరాజు గారు యశ్ చోప్రా 1965 చిత్రం వక్త సినిమాకు తెలుగు రీమేక్ అయిన బలే అబ్బాయిలు 1969 వచ్చింది. ఈ సినిమాలో నటించారు. కృష్ణరాజు గారు బుద్ధిమంతుడు 1969 మనుషులు మారాలి, 1969 మళ్ళీ పెళ్లి, 1970 వచ్చిన ఈ సినిమాలు జై జవాన్, 1970 వంటి సినిమాల్లో నటించారు. కృష్ణరాజు గారు అమ్మ కోసం 1970 వచ్చిన బాలీవుడ్ నటి రేఖ సరసన నటించారు. ఇది రేఖ నటిగా మొదటి చిత్రం. తర్వాత కృష్ణరాజు గారు అనురాధ, భాగ్యవంతుడు ఈ సినిమాలు 1971 రిలీజ్ అయినాయి. బంగారు తల్లి 1971 రిలీజ్ అయిన ఈ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు 2 విమర్శకుల ప్రశంసలు పొందాయి. తర్వాత కృష్ణరాజు గారు మహమ్మద్ బిన్ తుగ్లక్ 1972 రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఇస్లామిక్ పండితుడు ఇబ్న్ బటూతా పాత్రను పోషించారు. రాజ్మహల్, ఇది 1972 రిలీజ్ అయింది. హంతకులు, దేవాంతకులు 1972, రాజసులోచన సరసన నటించారు. మానవుడు, దానవుడు 1972 కృష్ణకుమారి గారి సరసన నటించారు. నీతి ఎన్ 1972 వచ్చిన ఈ సినిమాలో కాంచన సరసన నటించారు. వింత దంపతులు 1972 వచ్చిన ఈ సినిమాలో జమున గారు సరసన నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బడి పంతులు 1972 వచ్చిన ఈ సినిమా, బాలమిత్రులు 1972 వచ్చిన ఈ సినిమా, జీవన తరంగాలు 1973, కన్న కొడుకు 1973 వచ్చిన ఈ సినిమాలలో నటించారు. కృష్ణరాజు గారు చాలా సినిమాల్లో కథానాయకుడిగా, సహాయ నటుడిగా కూడా నటించారు.
కృష్ణరాజు గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మొదటిసారిగా బంట్రోత్ బారెలో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు వి మధుసూదన్ రావు గారి దర్శకత్వం వహించిన సినిమాలో నటించారు. కృష్ణరాజు గారు సొంతంగా గోపికృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తర్వాత జమున, కాంచన, లక్ష్మి, సరసన నటించారు. పరివర్తన, జమున, సరసన, భారతి, ఇద్దరు ఇద్దరే, యవ్వనం కాటేసింది లాంటి సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్పలో నటించారు. ఇది ఉత్తమ ఆడియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. తర్వాత కృష్ణరాజు గారు క్రైమ్ సినిమా మంచికి మరో పేరులో నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన కురుక్షేత్రం సినిమాలో కన్నుడి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అమరదీపంలో నటించారు. ఈ సినిమా కృష్ణరాజు గారికి 1977 గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు, ఉత్తమ నటుడిగా నంది అవార్డును సంపాదించబెట్టింది. ఆ తర్వాత కృష్ణరాజు గారు జీవన తీరాలు, మనుషులు చేసిన దొంగలు, సతీ సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు కటకటాల రుద్రయలో నటించారు. 18 లక్షలతో తీసిన ఈ సినిమా 75 లక్షలు రాబట్టింది. ఆ తర్వాత కృష్ణరాజు గారు జయకృష్ణ నిర్మించిన మనవూరి పాండవుల చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1978 గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ చలనచిత్ర అవార్డును పొందింది. కృష్ణరాజు గారు జయకృష్ణతో కలిసి ఈ అవార్డును పంచుకున్నారు. కృష్ణరాజు గారు నటించిన కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు 10 రోజుల గ్యాప్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. జేమ్స్ బాండ్ సినిమాలో కృష్ణరాజు గారు గూఢాచారి పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు రంగున్ రౌడీ, శ్రీ వినాయక విజయం చిత్రాల్లో శివుని పాత్రను పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శివమెత్తిన సత్యం, కళ్యాణ చక్రవర్తి, అల్లుడు పట్టిన భరతం వంటి సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు సీతారాములు, బెబ్బులి, ప్రేమ తరంగాలు వంటి సినిమాల్లో నటించారు. 1981లో కృష్ణరాజు గారికి బాలచంద్ర దర్శకత్వం వహించిన ఆడవాళ్లు మీకు జోహాలు చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో కృష్ణరాజు గారు ఎద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా నిర్మించిన అగ్నిపూలులో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు పులిబిడ్డ, టాక్సీ డ్రైవర్, రగిలే జ్వాల, గువ్వల జంట, రామలక్ష్మణులు, మధుర స్వప్నం, తల్లి కొడుకుల అనుబంధం, నిప్పుతో చలగాటం, గోల్కొండ అబ్బులు, జగ్గు, ప్రళయ రుళమద్దు మొదలగు సినిమాలను నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. 1984లో కృష్ణరాజు గారి యుద్ధం, సర్దార్, బాబులగాడి దెబ్బ, కోడనవీటి నాగులు, ఎస్పి భయంకర్ సినిమాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు బొబ్బిలి బ్రహ్మణలో నటించారు. ఈ సినిమా అతనికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును లభించింది. అలాగే నంది అవార్డు కూడా ఉత్తమ నటుడిగా సంపాదించి పెట్టింది. కృష్ణరాజు గారు 1986లో దిలీప్ కుమార్, జితేందర్తో కలిసి ఈ సినిమాను హిందీలో ధర్మ అధికారిగా రీమేక్ చేశారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు రారాజు, భారతంలో శంకారావం, రౌడీ, బందీ, తిరుగుబోటు, అగ్గిరాజు, బుల్లెట్టు, ఉక్కు మనిషి, రావణ బ్రహ్మ, నేటి యుగ ధర్మం, ఉగ్ర నరసింహం వంటి చిత్రాల్లో నటించారు. 1986లో కృష్ణరాజు గారు తాండ్ర ప్రాపారాయుడులో తాండ్ర ప్రాపారాయుడు పాత్రను పోషించి 1986లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డును పొందారు. ఈ సినిమా 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. తర్వాత కృష్ణరాజు గారు సర్దార్ ధర్మన్న, మరణ శాసనం వంటి సినిమాల్లో నటించారు. ఇది అతనికి 1987వ గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. 1987లో కృష్ణరాజు గారు బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల పాత్రలు పోషించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు మరణహోమం, కిరాయి దాదా, మా ఇంటి మహారాజు, అంతిమ తీర్పు, పృథ్వీరాజ్, ప్రచండ భారతం, ధర్మతేజ, ప్రాణ స్నేహితులు, సింహస్వప్నం, శ్రీరామచంద్రుడు, భగవాన్, టూటౌన్ రౌడీ, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. 1991లో కృష్ణరాజు గారు విధాత, బావాబావ మరిది, జైలర్ గారి అబ్బాయి, అందరూ అందరే, గ్యాంగ్ మాస్టర్ సినిమాల్లో నటించారు. 1994లో కృష్ణరాజు గారు పల్నాటి పౌరుషంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తర్వాత కృష్ణరాజు గారు రిక్షా రుద్రయ్య, సింహగర్జన, నాయుడు గారి కుటుంబం, తాత మనవడు, కుటుంబ గౌరవం, మా నాన్నకు పెళ్లి వంటి సినిమాల్లో నటించారు. 1997లో కృష్ణరాజు గారు కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించారు. హై బెంగళూరు, సింహద, మారి అనే 2 కన్నడ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు సుల్తాన్, వంశోద్ధారకుడు, నీకు నేను, నాకు నువ్వు సినిమాల్లో నటించారు. కృష్ణరాజు గారు ప్రభాస్తో కలిసి బిల్లా చిత్రంలో నటించారు. ప్రభాస్తో మొదటిసారిగా నటించారు. ఆ తర్వాత కృష్ణరాజు గారు తకిటి తకిట, రెబల్ చిత్రాల్లో నటించారు. తర్వాత కృష్ణరాజు గారు చండి, ఎవడే సుబ్రహ్మణ్యం, చారిత్రాత్మక చిత్రమైన రుద్రమదేవిలో కూడా నటించారు. ఇందులో కృష్ణరాజు గారు రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడి పాత్రను పోషించారు. కృష్ణరాజు గారు చివరి చిత్రము 2022లో వచ్చిన రాధేశ్యామ్, ఇందులో వీరు పరమహంస పాత్రను పోషించారు.
కృష్ణరాజు గారికి లభించిన అవార్డ్స్ ఉత్తమ నటుడిగా అమర్దీపం చిత్రానికి, ఉత్తమ చిత్రంగా మన ఊరి పాండవులు చిత్రానికి, ఉత్తమ నటుడిగా బొబ్బిలి బ్రహ్మన్న చిత్రానికి, ఉత్తమ నటుడిగా తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2006లో లభించింది. నంది అవార్డులు ఉత్తమ నటుడిగా అమర్దీపం సినిమాకు గాను, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాకు గాను అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ ఆర్ట్ యాక్టర్గా నంది అవార్డు జైలర్ గారి అబ్బాయి చిత్రానికి గాను అందుకున్నారు. 2014లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2012లో జీవిత సాఫల్య పురస్కారం టీఎస్ఆర్ TV9 అవార్డు. 2015లో వెండితెర లెజెండ్ యాక్టర్ టీఎస్ఆర్ TV9 జాతీయ అవార్డు. 2016లో 5 దశాబ్దాల స్టార్ అవార్డు టీఎస్ఆర్ TV9 జాతీయ అవార్డు లభించాయి. జీ తెలుగువారి 2015లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పురస్కారం లభించింది. గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్ గామా అవార్డ్స్ 2015లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. కృష్ణరాజు గారు సెప్టెంబర్ 11, 2022 82 సంవత్సరాల వయస్సులో బ్యాక్టీరియా మరియు ఫంగల్ న్యూమోనియాతో గుండె ఆగిపోవడంతో హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్లో మరణించారు. వీరు 5 ఆగస్టు 2022 కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడ్డారు. 2000 సంవత్సరంలో కృష్ణరాజు గారు లోక్సభలో గోవధ నిషేధ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కృష్ణరాజు గారు. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఓటింగ్కు పెట్టి ఆమోదించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. రెబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు వీరి అభిమానులు. యంగ్ రెబల్ స్టార్ అని చెప్పని ప్రభాస్ని పిలుస్తారు. ముందు హీరోగా, తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత తండ్రి పాత్రలు చేసి, సహాయ నటుడిగా చేసి ఎన్నో మంచి పాత్రలు చేశారు కృష్ణరాజు గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్.